జనాభా తమాషా ప్రకారం గిరిజనులకు ప్రస్తుతం ఉన్న 6% 9% పెంచాలని ట్రైబల్ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రాముల నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గిరిజనులకు 9% రిజర్వేషన్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నర్సాపూర్ పట్టణంలోని చిల్డ్రన్ పార్క్ లో రాముల నాయక్ ఆధ్వర్యంలో ఒక రోజు నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రాముల నాయక్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సమయంలో ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు నెరవేర్చకుండా ఎస్సీ ఎస్టీ మైనార్టీలను నిలువున మోసం చేశారని మండిపడ్డారు. రిజర్వేషన్ కోసం తమకు మద్దతు ఇచ్చే పార్టీలకే వచ్చే ఎన్నికలో తమ మద్దతు ఉంటుందన్నారు. రిజర్వేషన్ పై మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి నోరు విప్పాలని, లేకుంటే నియోజకవర్గంలోని గిరిజనులు వారికి తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. రిజర్వేషన్ ను వెంటనే ప్రకటించాలని నియోజకవర్గ జిల్లా స్థాయిలో నిరాహార దీక్షను చేపడుతున్నట్లు తెలిపారు. వచ్చే నెలలో 500,000 మందితో చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆయన అన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గాలి అనిల్ కుమార్, టిపిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆంజనేయ గౌడ్, టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి రాజిరెడ్డి, రాష్ట్ర నాయకుడు సోమన్న గారి రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు మల్లేష్ తదితరులు దీక్ష శిబిరానికి వచ్చి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్, రిజర్వేషన్ పోరాట సమితి నర్సాపూర్ నియోజకవర్గ అధ్యక్షులు సురేష్ నాయక్ తదితరులు ఉన్నారు. మరి మాజీ ఎమ్మెల్సీ రాముల నాయక్ అన్న గారు మరి ఒక అందరం కట్టుకున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ట్రైబల్స్ అందరికి రిజర్వేషన్ కావాలని చెప్పి, మరి తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడతాయి, మన పిల్లలందరూ బాగుపడతారు. మరి ఎంతో మంది వెనుక బడి ఉన్న తరగతులు అందరూ కూడా బాగుపడతారని చెప్పి మనమందరం కూడా పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమం చేసి, మరి నేను మా రామలన్న అయితే రాత్రి పగలు 2001 నుంచి ప్రభుత్వం వచ్చిన దాకా, ప్రభుత్వం వచ్చినాక 5 సంవత్సరాల తర్వాత మరి వాళ్ళ పాలన చూసి మేము బయటికి రావాల్సి వచ్చింది. ఎందుకంటే పూర్తిగా ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నారు కాబట్టి మేమందరం బయటికి రావాల్సి వచ్చింది. మరి తెలంగాణ వస్తే ప్రతి ఒక్కరి జీవితాలు బాగుపడతాయి అనుకున్నాం, మా ట్రైబల్స్ కి రిజర్వేషన్లు వస్తాయనుకున్నాం, జరుగుతలేదు. ఇలా మా రామ్లాన్ నెంబడి మేమందరం కూడా కంగారుబద్ధులమై మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము మద్దతు తెలుపుతూ మరి ఈరోజు ఇక్కడ ఈ దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించిన మా సురేష్ నాయక్ గారికి, జ్యోతి నాయక్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ ముందుండి కార్యక్రమం నడిపిస్తా ఉన్నాడు. మరి ఇక్కడ స్థానిక నాయకులు మా రాజిరెడ్డి గారు, ఆంజనేయులు గారు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇద్దరు ఏం చేస్తారో చేసుకోండి, కానీ మా ట్రైబల్స్ పర్సెంటేజ్ మాత్రం ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఒకవేళ మొన్న మీరు ఒడ్ల మీద ఢిల్లీలో ఎట్లయితే ధర్నాలు దీక్షలు చేసినావో మా ట్రైబల్స్ మీద నువ్వు రా ఢిల్లీకి, మా కాంగ్రెస్ పార్టీ అంతా మీ బృందం మీ ఎమ్మెల్యేలకు, మినిస్టర్లకు, ముఖ్యమంత్రికి అందరికీ తెలంగాణ నుంచి అయ్యే ట్రాన్స్పోర్ట్ అంతా మేము పెడతాం, ఢిల్లీలో దీక్ష కూర్చుంటందుకు రా, కూర్చొని మా ట్రైబల్స్ పర్సెంటేజ్ ని అక్కడ అమలు